నాబార్డ్ వార్షిక రుణ ప్రణాళిక సాగు రంగానికి రుణ పరిమితి పెంచాలన్న నిరంజన్ రెడ్డి. కాళేశ్వరం 3 టీఎంసీ కాలువ నిర్వాసితుల ఆందోళన, భూములు లాక్కోవద్దంటూ కరీంనగర్ జిల్లా కురిక్యాల్లో బైఠాయింపు. కార్వీ కేసులో 2800 కోట్లకు పైగా దారి మళ్లినట్లు ఈడీ వెల్లడి. పార్థసారథి కృష్ణాహరి కీలక పాత్రలు పోషించినట్లు గుర్తింపు. రేపు కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యవహార కమిటీ భేటీ, పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహాలపై చర్చ. ఢిల్లీలో కరోనా ఆంక్షలు క్రమంగా సడలింపు, కేసులు తగ్గుతున్నందున డీడీఎంఏ కీలక నిర్ణయం. మార్కెట్ విక్రయాలకు కోవాక్సిన్ కోవిషీల్డ్ షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన డీసీజీఐ. సర్వర్ లోపం వల్లే మహేష్ బ్యాంకులో హ్యాకీ, నిర్లక్ష్యానికి బ్యాంక్ పైన కేసు పెడతామన్న పోలీసులు. డ్రగ్స్ కేసులో టోనీ కాల్ డేటాపై పోలీసుల దృష్టి, సమాచారం రాబడతామన్న సిపి ఆనంద్. 317 జీవోతో అన్యాయం జరుగుతుందన్న టీచర్లు, గవర్నర్కు నివేదించాలని సంజయ్కి వినతిపత్రం. గులాబ్ నబీ ఆజాద్కు పద్మ పురస్కారంపై కాంగ్రెస్లో కాక, రాజకీయ ఎత్తుగడగా పేర్కొన్న వీరప్పన్ మొయిలీ. టాటా గ్రూపులకు ఎయిర్ ఇండియా అప్పగింత, లాంఛనాలు పూర్తి చేసిన కేంద్ర ప్రభుత్వం. కేఆర్ఎంబి జీఆర్ఎంబి చైర్మన్లతో ముగిసిన కేంద్ర సమీక్ష, గెజిటెడ్ నోటిఫికేషన్లు అమలు, పురోగతిపై చర్చ. రాష్ట్రంలో వేగంగా నాణ్యతతో పీఎంజీఎస్వై పనులు, కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్షలో ఎర్రబెల్లి.